ఏడుకుంటున్న వాడి ఆలయంలో ఇలాంటి ఆటలు సాగవని, ఆయన అలాంటి వాటిల్ని క్షమించడని, తన ఆలయ ప్రతిష్టకే మచ్చగలిగించే రీతిలో ప్రవర్తించేటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడు అన్నటువంటి నమ్మకం మాకున్నది. ఈ దర్యాప్తు సంస్థ ద్వారా పూర్తిగా నిజాలు బయటికి రావాలని కోరుకుంటున్నాం, వస్తాయని ఆశిస్తున్నాం, అంతా మంచి జరగాలని వేదమూర్తిని ప్రార్థిస్తున్నాం. మేము జరుగుతున్నటువంటి ఆరోపణలలో నిజమెంత అన్నటువంటి విషయం బయటికి రావాలి. మాకు ఏ సంస్థ ఏంటి అన్నది అనవసరమైనటువంటి విషయం. మీరు ఉంపగొత్తగా మా హయాంలో నెయ్యికి బదులుగా ఆవు నెయ్యి, ఐ మీన్ జంతువుల కొవ్వు వాడారు అని చెప్పినారు. వాడలేదు అన్నది మా వాదన. వాడలేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడము. ఎంత నీచాతి నీచుడు కూడా ఇలాంటి పని చెయ్యడు, ఎంత దుర్మార్గుడైనా కూడా. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అనే ఆరోపణలకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ రోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించి 5 సభ్యులతో ఒక బృందాన్ని అయితే ఏర్పాటు చేసింది. త్వరలోనే సిట్ ఏర్పాటు చేసి ఆ బృందము ఆధ్వర్యంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. చూద్దాం నిజాలు ఎప్పుడులోగా బయటకు వస్తాయి లడ్డూ విషయంలో అనే విషయాల గురించి చూద్దాము. ఇది ఇవాళ న్యూస్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి మహాన్యూస్.